వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. ఈరోజు మనం బిగ్ బాస్ సంబంధించి ఖతర్నాక్ అప్డేట్ కనుక మనం చూసినట్లయితే నిన్నటి నుండి కూడా మనకు ఏవైతే జనరల్ గా జరిగినటువంటి టాస్క్ ఏవైతే దాని కంటిన్యూషన్ కూడా ఈరోజు బిగ్ బాస్ హౌస్ లో జనరల్ గా వాళ్ళు అందరూ లేచిన తర్వాత ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క గెటప్ వేసుకోవడం, ఆ తర్వాత మన అంటే ఒక్కొక్కరికి ఏంటంటే ఒకరు ఊరు సర్పంచ్ అని, ఒకరు ఊర్లో రౌడీ అని, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్ లా. ఆ టాస్క్లు ఏంటంటే ఇది జిలేబీ పురం అలాగే గులాబీ పురం అనేసి రెండు ఊర్లకి మధ్య జరిగేటువంటి టాస్కులు లాగా దీనికి ఆ టాస్కులు అయితే జరుగుతుంటాయి. మధ్య మధ్యలో టాస్కులు పెడుతూ వీళ్ళు దాని మీద డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఈరోజు ఏంటంటే కొద్దిగా హైలైట్ పాయింట్స్ ఏంటంటే తేజ శోభా శెట్టి మధ్య జరిగినటువంటి కొంత మంచి పన్ను అలాగే కొద్దిగా ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటుంది. ఏంటంటే శోభా శెట్టికి మాజీ భర్తగా తేజ ఉంటాడు, ఆ రోజు పెళ్లి రోజు అని ఈరోజు మన పెళ్లి రోజు ఇదే డ్రెస్ వేసుకొని మనం శోభనం చేసుకున్నాం, మళ్ళీ ఈ రోజు కూడా మనం శోభనం చేసుకున్నాం అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే లేదు నాకు నువ్వు అంటే ఇష్టం లేదు మనం విడిపోయాం కదా వద్దంటే లేదు ఒక్కరోజు నాతో అంటే నాతో ఉండు లైఫ్ లాంగ్ నేను ఇక్కడ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. ఇవన్నీ కూడా జనరల్ గా కథలు చెప్పేటువంటి కథలే. ఆ కథలు ఏంటంటే సరే ఈ ఒక్కరోజు మాత్రమే ఉంటాను ఇంక జీవితంలో నీ మొక్క నాకు చూపించకూడదు అనేసి కూడా అంటే సరే పోన్లే ఈ ఒక్కరోజైనా నాతో ఉంటావు కదా అనేసి ఆ విధంగా వాళ్ళిద్దరు ట్రావెల్ చేసేటువంటి సన్నివేశం దానికి సంబంధించి కూడా వాళ్ళు డిస్కస్ చేసుకోవడం, తర్వాత ఆ ఊర్లో పెద్ద రౌడీగా ఒక అర్జును తనకు చెంచగా ప్రశాంతం ఉండడం, తర్వాత ఈ శోభాశెట్టికి మాజీ భర్తగా తేజ ఉంటాడు, ఇప్పుడు ఇక తనకు కొత్త భర్తగా అంటే కాబోయే భర్తగా అట్లా గౌతమ్ ఉంటాడు, ఇక మా ఇద్దరిలో ఎవరికి ఎవరి మీద ప్రేమ ఉందనే ఒక దీనికి సంబంధించి ఒక చిన్న పన్ను ఎపిసోడ్ జరుగుతుంది. ఎక్కువగా ఏంటంటే మా ఇద్దరిలో నేనంటేనే ఎక్కువ శోభకి ఇష్టం అని చెప్పేసి తేజ చెప్తే గౌతమ్ మాత్రం నేనంటేనే ఇష్టం అన్నట్టుగా కొంత బిహేవ్ చేస్తాడు, అంటే తనకేదో పొరవ అంటే డబ్బు వాటర్ కావాలనే ఫీలింగ్ ఒక యాక్షన్ చేస్తే తను వెంటనే నీళ్ళు తెచ్చిస్తుంది. సరే మనోడు కూడా నేనంటే కూడా ఇష్టమే కాదు నాకు కూడా తెచ్చిస్తుంది అనేసి తేజ కూడా దగ్గుతూ ఉన్నట్టుగా చేస్తే అసలు పట్టించుకోదు, వినపడలేదేమో దగ్గరికి వెళ్ళి పోయి చంప మీద ఒకటి కొడుతుంది. ఆ తర్వాత హార్ట్ అటాక్ వచ్చిన మాదిరిగా పడిపోతే గౌతమ్ దగ్గర ఎక్కువగా ఉంటుంది, తేజ దగ్గరకు వచ్చేటప్పుడు అసలు పట్టించుకోదు అనమాట. ఇట్లా వాళ్ళిద్దరి మధ్య ఇది జరగడం జరుగుతూ ఉంటుంది. మరో పక్క ఏంటంటే అక్కడ టీ కొట్టోడుగా అమర్దీప్ అలాగే పిల్లి కొట్టోడుగా సందీప్ వీళ్ళు ఉంటారు, అక్కడ కూడా ఏ అన్నకి మంచి స్పెషల్ ఛాయ్ ఓట్ చేయాలి ఇట్లా రకరకాలుగా ఇది చేయడం. మరో పక్క అశ్విని ఏంటంటే తను ఆ ఊర్లో కొంత గ్లామర్ గా ఉన్నటువంటి గేల్ గా ఎక్కువ మంది అబ్బాయిని తన చుట్టూ తిరిగేటువంటి ఒక క్యారెక్టర్ అనమాట, దానికి సంబంధించి కూడా యావత్ తన చుట్టూ తిరుగుతున్నట్టుగా తను వాళ్ళకి చేయడం. సర్పంచ్ గా ప్రియాంక ఉంటుంది, ప్రియాంక ఏంటంటే మన శివాజీ కిల్లి కట్టుకోబోయేవడం దాని మీద కొంత జనరేట్ కొద్దిగా పన్ను అయితే క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత యావరు అశ్విని మధ్య అంటే మా ఊర్లో ఇటువంటి అంతా ఒప్పుకోము అంటే ఇతను ఒక ఫారిన్ నుండి వచ్చినటువంటి పర్సన్ గా అనమాట యావరు అశ్విని దగ్గర కాళ్ళ మీద పడుకో అంటే ఇటువంటివన్నీ మా ఊర్లో జరగమనేసి ఒక సర్పంచ్ గా అక్కడ వార్నింగ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఇట్లాంటివన్నీ కూడా ఈరోజు ప్రధానంగా చిన్న చిన్న డిస్కషన్స్ వాళ్ళ మధ్య వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ ఇచ్చారు కదా దాని మీద అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇక టాస్క్ పెడతారు, ఆ టాస్కులు ఏంటంటే రెండు టాస్కులు జరిగాయి ఈరోజు. ఆ రెండు టాస్కులు ఏంటంటే స్విమ్మింగ్ పూల్లో అండర్ వాటర్ టాస్క్ ఒకటి పెట్టారు, ఇదేంటంటే బిగ్ బాస్ లో ఒక భాగంగా అంటే గ్రహాంతర వాసులు స్పేస్ షిప్ సంబంధించి వాళ్ళకి ఫ్యూయల్ అయిపోయినట్టుగా అంటే ఆ ఫ్యూయల్ రాడ్ను కూడా ఇక్కడ పెట్టినట్టయితే అది ఇదవుతుంది అనేసి కూడా వాళ్ళు టాస్క్ అనమాట. కాబట్టి ఏదైతే స్విమ్మింగ్ పూల్ అండర్లో ఒక బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ కని తీసి పెట్టేసి ఉంటాయి అంటే ఆ పెట్టికి స్విమ్మింగ్ పూల్లో పడిపోయి ఉంటుంది. రెండు ఊళ్ళకు సంబంధించి ప్లేయర్స్ కూడా ఆ టాస్క్ ఆ పెట్టు ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి ఫ్యూయల్ రాడ్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాల్సి వస్తుంది అనమాట. అట్లా రెండు ఊళ్ళకు సంబంధించి ఒకటి అమరు సందీప్ ఒక అమరు సందీప్ కాదు వీళ్ళిద్దరు కూడా అమరు సందీప్ ఆపోజిట్ టీం అనమాట. ఇక్కడ అమరు తేజ ఒక టీము అలాగే సందీప్ ప్రియాంక ఒక టీం అనమాట. ఈ టాస్క్ లో గులాబీ పురం నుంచి కూడా అమర్దీప్ స్విమ్మింగ్ పూల్లో దిగుతాడు, బయట నుంచి తాళాలు ఇచ్చేందుకు కూడా తేజ వస్తాడు. ఇంకా జిలేబీ పురం దగ్గర చూస్తే మనకు సందీప్
ఊళ్ళో దిగితే ప్రియాంక కీస్ తెచ్చిచ్చే విధంగా ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య ఆ పెట్టిని ఆ తాళాలని అంటే రకరకాల తాళాలు అక్కడ ఉంటాయి, ఆ తాళాలన్నీ కూడా ఒక్కొక్కటి తెచ్చిచ్చిన తర్వాత వీళ్ళు ట్రై చేస్తారు ఆ దానికి. ఆ కీ పనిచేయలేదు అంటే మళ్ళీ కీ ఇచ్చేస్తారు, కీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ కీ అక్కడ పెట్టేసి వేరే కీ తేవాలన్నమాట. ఇట్లా వీళ్ళు ఇది చేస్తే చివరికి సందీప్ కీస్ను ఒకసారి అక్కడ జిమ్ చేసి తను కొంత గేమ్లో కొంత ఇది చేసే ఫ్రాడ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తే కెప్టెన్ అక్కడ ఒక అంటే ఒక టీమ్కి జడ్జి లాగా ఉన్నటువంటి శివాజీ అన్న దాన్ని గమనించి లేదు ఎట్లయితే నువ్వు కీస్ ఇస్తేనే లేదా పౌల్ అని చెప్పేసి ఇచ్చేస్తానంటే చివరికి ఆ కీస్ ఇచ్చేస్తాడు. ఎటకేళ్ళకి అక్కడ చివరిలో కూడా మనం చూసినట్లయితే తాళం అన్ని తెచ్చి ఇవ్వడంలో ప్రియాంక ఇచ్చినటువంటి కీస్తో సందీప్ పెట్టిన ఓపెన్ చేస్తాడు. అందులో ఫ్యూయల్ రాడ్ని తీసుకునే దానికి సంబంధించి వీళ్ళిద్దరు వాటర్ లోపల కూడా కొంత చూసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఎటకేళ్ళకి ఆ ఫ్యూయల్ రాడ్ ఏదైతే ఉంటుందో దాన్ని సందీప్ తీసి ప్రియాంకకి ఇస్తారు. అది తీసుకొని అక్కడ పెడితే అక్కడ ఆ టాస్క్లో సందీప్ అలాగే ప్రియాంక టీం ఏదైతే ఉందో ఆ టీం గెలుస్తుంది. అదే గులాబీపురం టీము. ఆ తర్వాత ఇది ఇక్కడ జరిగినటువంటి టాస్క్ గురించి ఒకరికొకరు మాట్లాడుకుంటూ దాని మీద డిస్కస్ చేసుకుంటారు. సందీప్ చాలా తెలివిగా ఆడాడు, ఫ్యూయల్ రాడ్ని బయటికి తెచ్చే ప్రయత్నం చేశాడు. నువ్వు కూడా అలా మంచి ఫ్లోలో ఆడాలి. ఇక శోభ గురించి మనం చెప్పాల్సిన పని లేదు. శోభ చాలా ఎక్కువగా తను ఏదో తనకే ఎక్కువ స్ట్రాటజీలు తెలుసు, తనే ఈ ప్లాన్స్ అన్నీ కూడా ప్లాన్ చేసినట్టుగా కూడా తనైతే ఒక బీభత్సమైనటువంటి రేంజ్లో కూడా ఇది చేస్తూ ఉంటుంది. మరోపక్క ఏంటంటే ఇక శోభ అంటే మన తేజ కూడా చెప్తూ ఉంటాడు కదా ముందు శోభనానికి నేను ఇక్కడ పెట్టుకొని గుండెలో పెట్టుకొని చూసుకుంటానని చెప్తే, అయితే తేజకి ఏం చేస్తాడు బిగ్ బాస్ పెద్ద జలక్కి ఇస్తాడు. బిగ్ బాస్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇంట్లో ఉన్న వాళ్ళలో ఏ అమ్మాయి పేరు నువ్వు వేసుకుంటావు అనేసి బిగ్ బాస్ అడిగితే అదేంటి బిగ్ బాస్ నేను వేసుకోను అని చెప్పేసి అంటే కెమెరాకి రిక్వెస్ట్ చేస్తాడు. బిగ్ బాస్ దగ్గర ఉన్నటువంటి కెమెరా కానీ రిక్వెస్ట్ చేస్తాడు. అయినా సరే ఒప్పుకోకుండా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఏ అమ్మాయి పేరు నువ్వు టాటూ వేసుకుంటావు చెప్పు అంటే అది ఎట్లా బిగ్ బాస్ నేను పెళ్లి కావాల్సిన కుర్రాన్ని నవ ఇవ్వకుండా అంటూ కూడా చాలా బతిమారే ప్రయత్నం అయితే చేస్తారు. బిగ్ బాస్ మాత్రం వదలండి అన్నమాట. చివరికి శోభ పేరు వేసుకుంటాడని చెప్పగానే ఒక పోస్ట్ కార్డ్ని లోపల పంపిస్తాడు. ఆ పోస్ట్ కార్డులు ఏంటంటే శోభ పేరు ఉంటుంది, ఆ పేర్లు కూడా రకరకాల ఫాంట్స్తో ఉంటాయి. అందులో ఏ ఫాంట్ వేసుకుంటావు ఏ డిజైన్ అనేది నువ్వు సెలెక్ట్ చేసుకోవడం కూడా చెప్తాడు. ఆ సెలెక్ట్ చేసుకునే దానికి సంబంధించి కూడా మనం అది దానికి సంబంధించి ఫైనల్ అయితే అవ్వదు, దానికి సంబంధించి అట్లా డిస్కస్ చేసుకుంటాం వేసుకుంటా చివరికి వేసుకోవాల్సి తప్పదు కాబట్టి. ఈ శోభ కూడా అంటుంది నువ్వు ఇక్కడ నన్ను ఇక్కడ పెట్టి చూసుకుంటాను ఇదంతా ఓన్లీ కలరింగ్ అయినా అయితే వాస్తవంగా నువ్వు సిన్సియారిటీ లేదు, నువ్వు కూడా నీ ఇన్నర్ క్యారెక్టర్ని బయట పెట్టేది ఇట్లా అని చెప్పేటప్పటికి ఇట్లా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి తప్పకుండా వచ్చేస్తుంది అనమాట. సరే దానికి సంబంధించి కూడా ఏం జరుగుతుంది అనేది కూడా మనకు రేపు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత మరో టాస్క్ కూడా బిగ్ బాస్ పెట్టడం జరుగుతుంది. అదేంటంటే ఇప్పుడు ఆ టైం మిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఇక్కడ మరో టాస్క్ కూడా ఏంటంటే ఈ దీంట్లో ఈ టైం మిషన్లో ప్రధానంగా మనం చూసినట్లయితే ఇక టైం మిషన్కి సంబంధించి ఏంటంటే అక్కడ రకరకాల వైర్లు అంటే అన్ని కలర్ వైర్లన్నీ కూడా ఇదైపోయింది, ఛార్జింగ్ అయిపోయింది అనేసి కూడా ఆ గ్రహాంతర వాసులు చెప్పడంతో ఆ ఛార్జింగ్ కోసం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకరకాల వైర్లు కలర్ వైర్లు అన్నీ కూడా చిక్కు పడిపోయింటే అవన్నీ చిక్కు తీసి ఇక్కడ బ్యాటరీ దగ్గర నేను ఒక ఛార్జింగ్ ఎక్కించుకునే ప్రయత్నం అయితే చేస్తారు. అందులో అమర్ది అంటే గౌతము అలాగే ప్రశాంత్ ఇద్దరు కూడా ఆ టాస్క్లో పార్టిసిపేట్ చేస్తారు. ఆ వైర్ని చిక్కుముడి వదిలి అక్కడ బ్యాటరీని ఛార్జింగ్ చేస్తున్నట్టుగా అలాగే వీళ్ళు జిలేబీపురం గులాబీపురం అనేటువంటి ఎవరైతే పెడతారో వాళ్ళు ఆ జెండాను కూడా అక్కడ చిన్న జెండా లాగా ఉంటుంది అది కూడా అక్కడ పెట్టాల్సి వస్తుంది. దానికి సంబంధించి కూడా అటు ప్రశాంత్ ఇటు గౌతమ్ ఇద్దరు కూడా ఆ స్పేస్ షిప్కి సంబంధించి ఛార్జ్ చేయాల్సినటువంటి టాస్క్లో కూడా ఇద్దరు కూడా పోటీ పడుతూ ఉంటారు. ఇక జిలేబీపురం నేను ప్రశాంత్ గులాబీపురం నేను కూడా గౌతమ్ ఈ టాస్క్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇద్దరు ఎదురు అంటే ఆ చిక్కుముళ్ళన్ని ఇప్పేసి కూడా ఫస్ట్ మూడు వాటిలో కూడా ప్రశాంత్ చాలా వేగంగా చేస్తాడు. ఆ తర్వాత చివరి రెండు వాటి దగ్గర కొంత చాలా తక్కువ టైం లేట్ అవుతుంది. చివరికి అక్కడ ప్రశాంత్ ఓడిపోతాడు, గౌతమ్ మాత్రం గెలుస్తాడు. ఈ రెండు టాస్క్లకు సంబంధించి కూడా మనం చూసినట్లయితే అటు వాళ్ళు గెలవడంతో ఇక్కడ ఆ టాస్క్ సంబంధించి గెలవడంతో ఇక
రేపు ఏం జరుగుతుంది, ఈ టాస్క్ లో డిక్లేర్ చేస్తాడు కెప్టెన్ గా, అంటే మన శివాజీ అని కూడా డిక్లేర్ చేస్తాడు. ఆ తర్వాత ఇంకా ఇక్కడ మరో ట్విస్ట్ కూడా పెడతారు, ఏంటంటే కేక్ తెచ్చి ఇస్తాడనమాట. అంటే ఒక హౌస్ లోకి ఒక కేక్ వస్తుంది, దాని పక్కనే కూడా ఒక చిన్న నోట్ లాగా ఒకటి రాసి పెట్టి ఉంటుంది. అదేంటంటే తేజాకి, అంటే ఇక్కడ ఏంటంటే నీ పని అయిపోయింది, ఇక్కడ నీకు స్పెషల్గా కేక్ తెప్పించినప్పుడు లెటర్ ఒకటి పెడతారు బిగ్ బాస్. ఇది ముగింపు కాదు, ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకోడైల్ ఫెస్టివల్ అంటూ కూడా దాన్ని రాసి ఉంటుంది. అంటే ముందు ముసళ్ళ పండుగ అన్నట్టుగా కూడా ఆ లెటర్ రాసి ఉంటుంది. అది చూసి కూడా ముసళ్ళ పండుగ ఏంటి, క్రొకోడైల్ ఫెస్టివల్ ఏంటి అనేసి బుర్రకెక్కుంటాడు తేజ. అయితే తేజ ఇక్కడ మన బిగ్ బాస్ హౌస్ లో సడన్ గా బిగ్ బాస్ నన్ను ఎందుకు ఇంత పగబట్టావు అనేసి కూడా చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తాడు. అది అర్థం కాలేదనేసి కూడా మనోడు చాలా ఇచ్చేస్తాడు. అయితే విఐపీ రూమ్ లో ఉన్నటువంటి స్ట్రైట్ బాటిల్స్ తేజ, ఇంకా రేపు ఇదే జరిగేటువంటి అవకాశం ఉంది, దానికి సంబంధించి కూడా టాస్క్ జరిగేటువంటి. ఈ కేక్ సంబంధించి కూడా ఏంటంటే ఇందులో కేక్ మీద ఏమో శోభా పేరు ఉంటుంది. ఈ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రేజ్ క్రొకోడైల్ ఫెస్టివల్ ఈ ట్యాగ్లు ఏవైతే ఉంటాయి, ఇది కొటేషన్ ఏమో తేజ పేరు రాసి ఉంటుంది, కేక్ మీద ఏమో శోభా పేరు రాసి ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరే కేక్ కట్ చేయాలనేది కూడా అక్కడ టీమ్మేట్స్ అంతా కూడా చెప్పడం, వీళ్ళిద్దరు కేక్ కట్ చేయడం, దాన్ని కట్ చేసి తినాలనుకుని ప్రయత్నం చేస్తారు, అలాగ తింటారు. ఇది ఈరోజు మనం బిగ్ బాస్ హౌస్లో మనం చూస్తే ఈ టాస్క్ దానికి సంబంధించి ఉంది. ఇక రేపు ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూడాలి, ఇదే ఎటువంటి టాస్క్లు పెడతారు అనేది కూడా చూడాలి. ఇక అందరూ కూడా ఏదైతే స్పేస్ అంటే వీళ్ళు వచ్చారో ఆ స్పేస్ షిప్ కూడా అందరూ దానికి బాయ్ చెప్పేస్తారు. ఆ విధంగా ఈరోజు టాస్క్లకు సంబంధించి పూర్తయింది. ఇక రేపు ఎటువంటి టాస్క్లతో బిగ్ బాస్ ముందుకు వస్తాడు, ఏ విధంగా టాస్క్లో ఉండబోతుంది, ఈ వారం ఎవరు నామినేషన్లో నుండి కూడా హౌస్ నుండి బయటకు వెళ్తారు అనేది కూడా మనం చూడాలి. ఇక ఈ వారం మనం చూసినట్లయితే ఇప్పటికి కూడా మనకు 7 మంది నామినేషన్ లిస్టులో ఉన్నారు. అశ్విని, పూజ, భోలేశావళి, తేజ, గౌతము, అమరు, పల్లవి, ప్రశాంత్, వీళ్ళు 7 మంది ఈరోజు మనకు ఈ వారం నామినేషన్లో ఉన్నారు. చివరికి ఎవరు నామినేషన్లో ఏంటంటే హౌస్ నుండి బయటకు వెళ్తారు అనేది కూడా మనం చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్తో పాటుగా పొలిటికల్ అప్డేట్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది తెలుగు ఫోకస్ టీవీ.